काकतिया हिस्टोरिकल पॉन्ड कोच्चेरु पॉन्ड लोकेशन कोनपर्ति विलेज डिस्ट्रिक्ट वरंगल मंडल ऐनवोलु स्टेट तेलंगाणा इप्पुडु नेनु मीकु चूपेट्टबोयेदि कोनपर्तिलो पुरातनमैन कोच्चेरु इलांटि चेरुवुलु 4 संवत्सरालकु ओकसारि वीला मत्तडि पोस्तू उंटायि इवि लीप इयर्स कु गुर्तु नमस्ते वरंगल नेनु मी राकेश प्लेसेस ई रोज नेनु कोनपर्ति ग्रामानिकि मल्ली वच्चानु अयिते इक्कड कोनपर्तिलो కొచ్చెరు అని చెప్పేసి ఒక పెద్ద చెరువు ఉన్నది. ఈరోజు ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే 2020 చెరువులలో కొంచెం నీళ్లు బాగా వచ్చినాయి. సో చూద్దామని చెప్పేసి నేను బయటికి వచ్చేసినాను అనమాట. కాకతీయుల కాలం నాడు ఇది కట్టులు. అయితే ఈ చెరువు చూద్దామని చెప్పేసి వచ్చిన. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వెనక సైడు అదే చెరువు కాకతీయులు కట్టిన ఈ చెరువు. కానీ దీనికి కొచ్చెరు అని పేరు ఎట్లా వచ్చిందో మాత్రం కొంచెం నాకు ఐడియా లేదు. కానీ ఇక్కడ ఇప్పుడు ఈ చెరువు చూద్దాం ఎంత బాగుందో ఎంత పెద్దగా ఉంటుంది. సో దీని గురించి నేను మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. ఇందులో చూడండి మీరు నా వెనక చూస్తున్నారు కదా అదే కొచ్చెరు. ఇది చాలా సంవత్సరాల కిందనే కట్టినట్టు దీనికి ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. తూము ఇట్లా పాతదే కట్టింది. ఇక్కడ చూడండి ఇక్కడ వర్షం బాగానే పడుతుంది. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ యాక్టివేట్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ చెరువు ఇంకా ఎట్లా ఉన్నదో ముందుకెళ్ళి మనం చూద్దాం రండి. మనం ఇప్పుడు చెరువు కట్ట పైనుండి మత్తడి కడకు వెళ్తున్నాం. అయితే మత్తడికి వెళ్ళే ముందు మనకు పురాతనమైన ఒక తూము ఉంటుంది అన్నమాట. ఆ తూము స్టోన్లతోటి మొత్తం రౌతులతో కట్టి ఉన్నదన్నమాట, ఒకటే తూము. అయితే ఇప్పుడు అది మునిగిందో మరి ఎట్లున్నో పొజిషన్ తెలియదు. సో మనం ముందు పోయినాక మనకు అనిపిస్తుంది. ఓకే దగ్గరకు వచ్చేసినాం. ఇది తూ మొత్తం చెట్లతోటి పెరిగి ఇక్కడ నీళ్ళు వచ్చేసి లోపల ఉన్నది. అదో చూడండి మీకు కరెక్ట్గా అక్కడనే ఉన్నది. అది ఇప్పుడు కొంచెం నీళ్ళు వచ్చేసి బాగా మొత్తం మునిగిపోయింది అన్నమాట. నేను అనుకున్న ఆల్రెడీ ఇట్లా మునిగిపోతుందని, అంతే ఇంతకుముందుకు ఫోటోలు లేవు. సో మీకు ముందు ఈ వీడియో చూపెడతా చూడండి. ఇంకా ఇక్కడ మీరు వెనుక చూస్తుంది తూము. ఇక్కడ ఇదే మన ఈ కొండపర్తి చెరువు సంబంధించిన ఆనవాలు అనేది ఇక్కడనే ఉన్నది. అది ఎట్లా అంటే ఇక్కడ ఒక తూము ఉన్నానమాట. మీరు వెనుక చూస్తారు కదా తూము ఇంటి నుంచి వెళ్ళి వీడు ముందుకు ఇంకా బయటికి నీళ్ళు వెళ్ళిపోతే అనమాట. ఇక్కడ ఉన్న లొకేషను దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొండపర్తి కొచ్చెరు అనే అనడానికి ఇది ఒకటే ఆధారం. అయితే ఇది చెరువు ఎక్కడున్నదంటే కొండపర్తిలో సగం ఉంటుంది. సో వనమల కనపర్తిలో సగం ఉంటుంది. కొచ్చెరుల నీళ్లు వేరే చెరువులకు పడతాయి అన్నమాట. కొండపర్తిలో ఇంకో చెరువు పెద్దది ఉన్నది, అది కూడా చూస్తాం. మళ్ళీ ఆ చెరువుల నుంచి వెళ్ళి ఈ కొండపర్తి చెరువు నీళ్ళన్నీ కలిసి మన భద్రకాళి టెంపుల్ దగ్గర ఉన్న అక్కడ చెరువు ఉంటుంది కదా పెద్దది, ఈ నీళ్ళన్నీ అల్లకే పోతాయి అట. మనం కొండపర్తిలో ఉన్నాం కదా కొచ్చెరు పట్ట పైన. ఇక్కడ ఎంత చూస్తుందంటే చెరువు కట్ట ఇక్కడ పురాతనమైన ఒక తూము కట్టి ఉంటుంది అన్నమాట. అది మీకు మళ్ళీ నీళ్లు పోయిన తర్వాత ఏమైనా వీలు ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మళ్ళీ దానిపైన ఒక సపరేట్ వీడియో చేస్తాం. ఇక్కడ తూము నుంచి వెళ్ళి ఇటు సౌత్లో ఉన్నది తూము ఎంట్రన్స్. మనకు నార్త్కి వెళ్తే అన్నమాట డౌన్ కదా నార్త్. ఇక్కడ నార్త్ సైడ్ డౌన్ కాబట్టి డేట్ వెళ్ళిపోతాయి నీళ్ళు. అయితే ఇది పురాతనమైన కట్టడం. ఇది నేను చాలా సార్లు చూసిన వచ్చినప్పుడు కానీ ఎప్పుడు పెద్దగా ఫొటోస్ కానీ ఏం తీయలేదన్నమాట. రేపు మనం ఇప్పుడు ఇంకా ముందు పోయి మత్తడి కాడికి వెళ్ళిపోదాం. అక్కడ మత్తడి ఎంత బాగుంటుంది అంటే చాలా పెద్దదే. మనం అక్కడికి బయలుదేరి అక్కడికి వెళ్ళి మనం అది చూసేద్దాం రండి. మనం ఇప్పుడు మత్తడి కాడికి వెళ్తున్నాం. అయితే ఇప్పుడు మీకు చెరువు కనిపిస్తుంది కదా, చాలా దూరం ఉంటుంది. దాదాపు 2 కిలోమీటర్లు ఉంటుంది పొడుగు. అడ్డం వచ్చేసి 1 కిలోమీటర్ కొంచెం పైన ఉంటుంది. ఇక్కడ మనం దాదాపు వచ్చేసినాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది చిన్న చెట్టు. ఇప్పుడు అదొకటే ఉంది ప్రస్తుతానికి పెద్దది ఇక్కడ మనకు మత్తడి దగ్గర. ఇది చెరువు. ఇంకా మనం ఇప్పుడు ఇట్లా రైట్ సైడ్ మనం జూమ్ చేసిన కదా అక్క నుంచి వచ్చినాం అన్నమాట. కొంచెం రైట్ సైడ్ రూట్ ఉంటుంది మనమల కనపర్తి నుంచి వెళ్ళి. ఇప్పుడు మనం కట్ట మీదకి వచ్చేసాం. మస్తు అసలు చాలా చెట్లు మొలిచేసినాయి ఈ చెట్టు మీద. ఇప్పుడు మనం మత్తడి సైడ్ చూద్దాం. ఇప్పుడు ఇది చెరువు అన్నమాట. సో లెఫ్ట్కి వచ్చి కిందికి దిగి వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు మనం మత్తడి కడకి వెళ్తాం. అక్కడ మత్తడి ఎంత పెద్దగా ఉంటుంది అంటే దాదాపు 100 మీటర్స్కు కొంచెం ఎక్కువనే ఉంటుంది మత్తడి. అంటే మత్తడి పొడుగు అన్నమాట. ఇది దాదాపు
నాకు తెలిసిన అంచనా ప్రకారం ఇలాంటి పెద్ద పెద్ద చెరువులు 4 సంవత్సరాలకు ఒకసారి మత్తడి పడతాయి. అయితే దానికి గుర్తు మనకి ఏందంటే ఈ 2020 లీప్ ఇయర్ అన్నమాట. మీరు కావాలంటే ఫిబ్రవరి నెలలో 29వ తారీఖు 29 రోజులు ఉంటాయి అన్నమాట. సో అదే గుర్తు మనకు. ఇట్లా ఈ 4 సంవత్సరాలకు ఒకసారి మనకు ఇలాంటి పెద్ద పెద్ద చెరువులు మత్తడి పడడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఇంకా కొంచెం ముందడుగు పోయి చూద్దాం. ఇక్కడ ప్రస్తుతానికి చేపలు అయితే వస్తలేవు. ఇంకో కొంచెం ముందు పోతే కనిపిస్తాయి వచ్చి చేపలు. అయితే మీకు నేను ఒక విషయాన్ని చెప్తున్నా, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఈత రాని వాళ్ళు అయితే అసలు దరిదాపులో కూడా రాకండి. ఈత వచ్చిన వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త తీసుకొని ఈ దీని దగ్గరికి రావాలి. ఎందుకంటే ప్రవాహం కొంచెం ఎక్కువ ఉన్నదనుకో, ఒకవేళ స్లిప్ అయి మీరు పడిపోయినా కూడా అక్కడ పక్కన లోయలలో పడకుండా చేప పోయింది ఇప్పుడే ఒకటి. సో లోపల చేపలు ఉంటాయి. ఇది వాళ్ళు చేపలు పట్ట వాళ్ళు సేఫ్టీ కోసం అనేది ఇట్లాంటి ఎప్పటికి పెడుతుంటారు కదా మనకు కామన్గా తెలుసు. ఇంకా కొద్దిసేపు మత్త చూడండి. మన కాకతీయులు ఇలాంటి పెద్ద చెరువులను చాలా పకడ్బందీగా కట్టిళ్ళు. అయితే చాలామంది అసలు కొచ్చెరువు ఎట్లా ఉంటుంది అని చెప్పేసి చాలామంది అడుగుతారు. సో ఇప్పుడు ఈ వీడియో చూడండి. మీరు కొచ్చెరువు చూస్తున్నారు. ఈ ఇది కొచ్చెరువు మత్తడి. ఇప్పుడు ఇంతకుముందు చెరువు చూపెట్టారు కదా, నేను ఇంకా చివరిలో ఇంకా కొచ్చెరువుకు ఇంకా లాస్ట్లో ఇంకా ఎన్ని పొలాలు మునిగినాయి, ఇంకా ఎంత రోడ్లో మించి నీళ్ళు పోయినా ఈ వీడియో చివరిలో చూపెడతా, మిస్ కాకండి. ఇక పైన మొత్తం చెట్లు మొలు చేసినాయి. ఇక మనం బయటకు వచ్చేద్దామన్నమాట రోడ్డుపైకి. ఇక్కడ రోడ్డుపైకి వచ్చేసినాం మెయిన్ రోడ్కి. కెనాల్ పోతుంది ఇక్కడ చిన్న వర్షాకాలం మీద, సో ఎప్పటికి రన్ అవుతూ ఉన్నది కెనాల్. ఇక్కడి నుంచి చూడండి ఒక్కసారి ఎంత బాగా కనబడుతుందో కొచ్చెరువు. మీరు లెఫ్ట్ నుంచి వెళ్ళి చూస్తే, ఇంతకుముందు చూపెట్టిన కదా ఆ లెఫ్ట్ నుంచి వెళ్ళి, అక్కడి నుండి మీరు దూరం మీకు రైట్ సైడ్ మొత్తం కనిపిస్తుంది కదా, రైట్ సైడ్ మొత్తం చెరువే. దాదాపు 2 కిలోమీటర్లు ఉంటుంది. సరే ఇప్పుడు మనం కొంచెం రోడ్డుపైకి వెళ్ళి జనాలు ఎట్లా చేపలు పడతారో చూద్దాం. చెరువు కొస్సకు ఎదురెక్కిన చేపలను ఇక్కడ పట్టుకుంటారు. అయితే నేను ఇంతకుముందుకు తిరిగినప్పుడు చూసిన లెఫ్ట్ సైడ్లో మీకు చాలా నీళ్ళు కనబడతాయి కదా, అది చెరువు కాదు, ఆ పంట పొలాలు అవన్నీ వరి మొత్తం మునిగిపోయింది అన్నమాట. రైట్ సైడ్లో చేపలు పట్టేటప్పుడు మనకు కనిపిస్తారు కొంతమంది. నేను ఇక్కడ మీకు కొంతమందిని చూపెట్టుతాను కదా, వీళ్ళందరూ చేపలు పడుతున్నారు. ఇక్కడ మీకు కొంచెం లొకేషన్ చూపెడతా. రైట్ సైడ్ ఉన్న చెరువు, లెఫ్ట్ సైడ్ ఉన్నది కాదు. మీరు ఈ వీడియో చూస్తారు కదా, వీడియోలో చూసేంత పొలాలే అన్నమాట. అవి చాలా వరకు మొత్తం మునిగిపోయినాయి. ఇది మోరే. ఇక్కడ మీకు అట్లా స్ట్రీట్గా వెళ్తే ఇంకొక వేరే పక్క విలేజ్లో ఉంటుంది, అంటే పక్క విలేజ్ కూడా కాదు, ఈ మనమల గణపతిలోనే ఇంకొక చెరువు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీరు రైట్ సైడ్ చూస్తాను కదా చెరువు, ఇదే కొచ్చెరువు అన్నమాట. ఇక చూడండి చెరువు ఎక్కడి నుంచి ఉన్నదా, ఈ పొలాలన్నీ మునిగిపోయినాయి అన్నమాట ఈ వర్షానికి. ఇట్లా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వచ్చే వానకు మాత్రమే ఇట్లా జరుగుతుంది. సో 3 సీజన్లు 2 సీజన్లు దాదాపు ఇట్లా కావు. చాలా వరకు నేను చూసిన ప్రకారం అదిగో అక్కడ ఇప్పుడు మనకు మత్తడి ఉన్నది. ఇప్పుడు నేను జూమ్ చేసి మీకు చూపెట్టిన అదే అక్కడి నుంచి వచ్చినాం అన్నమాట మనం. ఇక్కడ నిన్న నైటు నీళ్ళు మొత్తం ఈ రోడ్డుపైకి వచ్చి రోడ్డుపై నుంచి వెళ్ళి లెఫ్ట్ నుంచి వెళ్ళి రైట్ సైడ్కి నీళ్ళు వెళ్ళిపోయినాయట, అంటే మెయిన్ రోడ్ పైకే ఎక్కిపోయినాయట. ఇక్కడ చూసిలా ఇగో బావి కూడా మునిగిపోయింది. ఇక్కడ ఇక మనకు కనిపించేది ఏంటంటే కొంచెం కొంచెం గడ్డలు ఇట్లాంటి కట్టలు ఉండే బాబతే మనకు కనిపిస్తాయి. దూరం చూసిలా అసలు ఈ చెరువే కదా, అవన్నీ పంట పొలాలే. ఇవన్నీ మునుగుతే కానీ ఈ కొచ్చెరువు అనేది నిండదన్నమాట. అంత పెద్ద చెరువు, దీనికన్నా పెద్దది ఇంకోటి కొండపర్తిలో ఇంకొకటి ఉన్నది. ఇక్కడ కొద్దిసేపు ఆగుదాం. ఇక్కడ జనాలు కొంచెం చేపలు పట్టినట్టున్నారు చూద్దాం. రైట్ సైడ్ మనకు ఇప్పుడు రైట్ సైడ్ మనకు మొత్తం కనిపిస్తుంది, మొత్తం చెరువే. ఇగో చేపలు పట్టింది జనాలో, బాగానే ఉన్నాయి పెద్ద పెద్దవి. ఇగో ఇక్కడ కొంచెం పెద్ద పెద్ద మోరీ, ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్న మోరీ ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ ప్లేస్ చూసినరా. ఇక్కడ ఎంత మోరీలలోకి వెళ్ళి నీళ్ళు పోతానో
ఇప్పుడు మనకు మనం ఇప్పుడు నార్మల్గా చూస్తుంటే డే టైంలోనే ఇట్లా ఉన్నది. అయితే నిన్న రాత్రి మాత్రం వర్షం మస్తు పడ్డది. ఈ పొలాలన్నీ మునిగిపోయినాయి, అక్కడ బాయిలు మోటార్లు మొత్తం అన్నీ మునిగిపోయినాయి, రోడ్ మీద చెల్లి నీళ్ళు కిందికి ఇటు పోయినాయి అంట చాలామంది చెప్తున్నారు. ఇక చూడు ఎట్లా పోతున్నాయి వాటర్. చూడండి నేను సెకండ్ డే కూడా మళ్ళీ వచ్చిన అన్నమాట ఇక్కడ జూన్కి. ఈరోజు నీళ్ళు ఇంకా చాలా ఉన్నాయి. నేను నిన్న వచ్చిన దానికంటే, అంటే ఇప్పుడు ఈ వీడియో తీసే ముందు ఇంతకుముందుకు తీసిన వీడియోలు అన్నమాట కొన్ని, అయితే ఇప్పుడు చూసేది మాత్రం సెకండ్ డే. అయితే నిన్న రాత్రి వర్షం చాలా పడ్డది. ఆ వర్షానికి మొత్తం రోడ్లపై నీళ్ళు పోతున్నాయి చూడండి మీరే. ఈ కొచ్చెరు మత్తడి పడాలంటే ఇగో ఇట్లా ఈ రోడ్లపై వెళ్ళి నీళ్ళు పోవాలి, అప్పుడు కానీ ఈ కొచ్చెరు మత్తడి పడదన్నమాట. అయితే చూడు ఇప్పుడు మీరు ఎట్లున్నదో. ఇగో చూసిన నీళ్ళు మొత్తం ఇట్లా రోడ్డుపై నుంచి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ ఇంకా నయం, రోడ్లు మొత్తం ఏం తెగిపోలేదన్నమాట ఫుల్గా. అంటే వెహికల్స్ కూడా వచ్చిపోవడానికి మంచిగా అనుకూలంగా ఉన్నాయి కదా. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగానే ఉన్నది. ఇంకా అటు సైడ్ ఇంకా ఏం కట్టలు తెగలేట కానీ ఇంకా పొలాలు మొత్తం మునిగిపోయినాయి అన్నమాట. ఇక ఇప్పటికీ మనకు అదేదో నోవాహు ఆర్క్ లాగా ఇప్పుడు 40 డేస్ 40 నైట్ లెక్క ఇప్పుడు అయిపోయింది. ఇక్కడ ఎంత ఘోరంగా ఉన్నా చూడండి, మొత్తం రోడ్డు మించి వెళ్ళబోతున్నాయి. ఇంకా ఇప్పుడే డే టైంలోనే ఇప్పుడు వర్షం తగ్గింది అసలు, ఇంకా ఇప్పుడే ఇంత నీళ్ళు పోతున్నాయి. అంటే నిన్న రాత్రి ఇంకెంత పయనించలు పోవాలి నీళ్ళు ఇక్కడ, కానీ ఇక్కడ చేపలు మాత్రం ఒక్కడ కనిపిస్తలేవు. ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూద్దాం, రైట్ సైడ్కి వచ్చారు ఇప్పుడు చూసిల్లా ఎట్లా పోస్తానే నీళ్ళు. నేను నిన్న మీకు చూపెట్టిన వేరే వీడియోలల్లా, అంటే ఇదే వీడియో పాటల కొంచెం ముందు చూపెట్టిన వీడియోస్ ఉన్నాయి కదా, అక్కడ ఈ రోడ్లపైన నీళ్ళు పోవన్నమాట. కానీ ఇగో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంది కదా, ఇగో ఇది నేను నెక్స్ట్ డే వచ్చిన, సో అదే అన్నమాట ఈ వీడియో. సో అందుకోసమనే నేను ఈ వీడియోలోనే మీకు ఇది చూపెడతాను చూడండి. అంటే ఇంతకుముందు నీళ్ళు అయినప్పుడు ఎట్లున్నాయి, ఇప్పుడు నీళ్ళు వచ్చినాక ఎట్లున్నది. నేను చెప్పినా కదా మీకు రోడ్ల ఈ రోడ్లపై నుంచి నీళ్ళు ఇట్లా పోయి ఇట్లా పోతాయి అని. సో అదే ఇప్పుడు చూడలే నీళ్ళు మస్తు పోతున్నాయి. ఇక అసలు బేసిక్గా చేపలు కూడా వాళ్ళు పడతలేరు ఇక్కడ, చాలా ఫోర్స్ ఉన్నది వాటర్ అని చెప్పి. ఇంకోటి మాట ఏందన్నారంటే చాలా మంది ఇక్కడ కొంచెం చేపలు వస్తలేవు అని చెప్పేసి అన్నారు. మరి నీళ్ళు అయితే బాగానే ఉన్నాయి కానీ చేపలు ఎందుకు వస్తలేదు అది చూడలేగా. ఇక ఇక్కడి కూడా పోయినాయి, ఇంత హైట్ ఉన్న రోడ్డు పైన ఉండే కూడా నీళ్ళు పోయినాయి. ఒక కారు వస్తుంది కదా, కారు కూడా వస్తుంది. అంటే వెహికల్స్ మాత్రం ఏం ప్రాబ్లం లేదన్నమాట, బాగానే ఉన్నది. ఓకే ఒక ట్రైన్ వస్తానే, ఓకే చాలా ఓకే పర్లేదన్నమాట. వెహికల్స్ పోవడానికి రావడానికి రోడ్ అయితే టోటల్గా మొత్తం డ్యామేజ్ ఏం కాలేదు. సో పైనుంచి నీళ్ళు వెళ్ళిపోయినాయి అన్నమాట. ఇక ఈ రాను ఈ 2-3 రోజుల ముందు వాన వర్షం ఎట్లుంటుందో తెలియదు. ఇంకా మనం ముందుకు పోతే సో ఇక్కడ ఇంతేనా, ఇదంతా మోరీలు మునిగిపోయినాయి మొత్తం అన్నీ, ఇక్కడ అన్నీ కంప్లీట్గా వర్షంతో నిండిపోయినాయి. ఇక ఈ నీళ్ళు అసలు ఎప్పుడు ఈ నీళ్ళు పోవడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో ఇక తెలియదు. చూస్తున్నారు కదా ఎంత ఇట్లా రోడ్ కొంటే రోడ్ పైనుంచి నీళ్ళు పోతున్నాయో, కొంచెం అబ్జర్వ్ చేయండి. ఫుల్గా కంప్లీట్ క్లోజ్ అయిపోయినాయి అన్నమాట. ఇంకా చూస్తే ఓకే చూస్తున్నారు కదా మీరు నీళ్ళు ఎట్లా పోతానే. కొద్దిసేపు ఇక్కడ లొకేషన్ని కొంచెం చూడండి బాగుంటుంది. ఇక్కడ మోరిలాలకి వెళ్ళి నీళ్ళు వస్తూ ఘోరంగా ప్రెషర్ తోటి వస్తున్నాయి అన్నమాట, ఎందుకంటే పైన సైడ్ మొత్తం ఫుల్ అయిపోయినాయి కదా వాటర్, అందుకోసమనే చాలా నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ పబ్లిక్ కూడా నార్మల్గా ఎటులాటు పోతారు వాళ్ళ పని చేసుకుంటారు. ఇక్కడ ఎవరు వస్తున్నారా, ఓకే
ఇంకా వీళ్ళంతా చేపలకి వెళ్తారన్నమాట. ఇప్పుడు చూస్తున్న ప్రతి ఒక్కరు ఇక అక్కడ వర్షాకాలమే కదా, అందరూ ఇళ్ళలో ఉండరు. సరే ఇప్పుడు కొద్దిసేపు మనం మళ్ళీ ఈరోజు నేను మత్తడికాడు కూడా వెళ్ళిన, అయితే ఈ వీడియో తీస్తున్నా, ఈ వీడియో తీసిన తర్వాత మత్తడికాడుకు వెళ్ళిన ఆ వీడియో కూడా ఇప్పుడు నేను మీకు ఇప్పుడు వదిలిపెడతా చూడండి. ఇదైతే ప్రస్తుతానికి కొండపర్తి వనమల కనపర్తికి పోయే రోడ్డు పైన ఇట్లా నీళ్ళు పోతానని చూపెట్టింది. ఇప్పుడు మళ్ళీ మత్తడికాడుకు వెళ్ళిపోదాం. మనం మత్తడికాడికి వచ్చేసినాం. ఇక్కడ చూడండి మత్తడి నిన్నటికి ఈరోజుకి మస్తు తేడా ఉన్నది. ఫుల్ నీళ్ళు పోతానే అక్కడ వాళ్ళు జాలర్లు, అంటే వాళ్ళు మత్స్యకారులు అంటారు కదా, వాళ్ళది అన్నమాట. అది వాళ్ళు కొంచెం వాన నిన్న నైట్ ఎక్కువ కొట్టేసరికి చేపలేమో పోతాయని చెప్పేసి వాళ్ళు వచ్చి సెట్ చేసుకుంటారు. సో వాటర్ అయితే మస్తు ఫ్లోయింగ్ ఉన్నది, జారేలా పడితే అంతే ఇక సంగతి. చూడండి ఇక కొచ్చెరు మత్తడి మన కాకతీయులు పురాతనమైన చెరువే ఇది. అయితే నేను ఇంకా ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ వీడియో చూపెడుతున్నా మీకు, మనకు కొండపర్తిలో వచ్చేసి రెండు చెరువులు ఉన్నాయి, ఇది రెండవది. అసలు పెద్దది ఇంకొకటి ఉన్నది, అక్కడ కూడా అసలు నేను మత్తడికాడికి పోలేదు కానీ అక్కడ చేపలు పట్టేకాడికి మాత్రం పోయినా. అయితే అక్కడ కూడా మస్తు పబ్లిక్ ఉన్నారు. ఒకసారి అక్కడ కూడా మనం వెళ్దాం, ఎట్లున్నారో పబ్లిక్ మీకు చూపెడతా. కానీ అయితే వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారు. సో మనం ఇక మనం అక్కడికి వెళ్ళిపోదాం. మీకు అక్కడ వీడియోలు కొన్ని చూపెడితే చూడండి. ఇదే అక్కడ పెద్ద చెరువు అని చెప్పినాయి కదా, కొండపర్తిలో పెద్ద చెరువు మొదటిది ఇక్కడనే. ఇంతకుముందు మనం చూసింది సెకండ్ చెరువు, ఇది ఫస్ట్ చెరువు అన్నమాట. చూడండి ఇది ఫస్ట్ చెరువు. ఇక్కడ మీకు చూస్తున్న స్టార్టింగ్ నుంచి వెళ్ళి చేపలు పడతారు కదా, ఇక్కడ నుంచి వెళ్ళి మీకు కంచుపు రైట్ సైడ్ ఏరియా మొత్తం అదంతా చెరువు అన్నమాట. అటు సైడ్ లెఫ్ట్ సైడ్లో గుట్ట కనిపించింది కదా, ఆ లెఫ్ట్ సైడ్లో గుట్ట అక్కడ వరకు ఉంటుంది. ఇది ఇంకా పెద్దది అన్నమాట, భద్రకాళి దాదాపు అంతకంటే కూడా పెద్దగానే అనిపిస్తుంది, పెద్దగానే ఉంటుంది. మీరు ఖచ్చితంగా వచ్చి ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్, ఇక్కడ రోడ్డు పైన నుంచి వెళ్ళే నీళ్ళు పోతాయి. నిన్న నైట్ కూడా చాలా పోయినాయి అని చెప్పేసి అన్నారు. ఇక్కడ దాదాపు మీరు ఇక్కడికి వచ్చి చూస్తే ఇప్పుడు చేపలు ఇక్కడ దాదాపు ఒక 5 గ్రాములకు పైన జనాలు ఇక్కడికి వచ్చి ఈ ఒక్కటే దగ్గర ఈ ఏం చెరువు అంటారంటే ఇంతమందికి వచ్చారు. ఇది ఊర చెరువు అని అంటారు కొండపర్తిన. ఇక్కడ చూడండి ఎంతమంది పడతారు చేపలు. ఇది మొదటి చెరువు పెద్దదని చెప్పినాయి కదా, ఇదే చూడండి. దాదాపు ఇప్పుడు ఇంకా సాయంత్రం అయింది, కొంచెం పబ్లిక్ పోయింది. ఇంతకు నేను మార్నింగ్ నుంచి ఇక్కడనే ఉన్నా, అయితే మార్నింగ్ అంటే 12-1 నుంచి వెళ్ళి ఇక్కడ ఉన్నా, 12 నుంచి వెళ్ళి ఉన్నా. దాదాపు అప్పటి నుంచి చూసిన చాలా కొన్ని వందల మంది వచ్చిపోతారు, చాలా పట్టుకుంటారు ఇక్కడ చేపలు. ఒక్కొక్క చేప 2 కేజీ 3 కేజీ కూడా ఉన్నాయి పెద్ద పెద్దగా. ఇక్కడ చాలా మంది మీరు చూస్తున్నారు కదా, వెహికల్స్ సైకిల్స్ పిచ్చిన వాళ్ళు పెద్దలు మొత్తం చాలా మంది వస్తారు. ఇక్కడికి చూడనీకి చాలా మంది వచ్చిపోతారు కూడా చేపలు పట్టుకుపోతారు. దాదాపు నేను వచ్చి చూసాను 300 మంది దాదాపు వచ్చిండు, దాదాపు ఒక 300 మంది వచ్చిండు. ఇంకా రైట్ సైడ్లో మొత్తం చెరువే, లెఫ్ట్ సైడ్లో అంటే ఇప్పుడు మీరు చూస్తున్నాయి కూడా కొంచెం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పొలాలే ఉన్నాయన్నమాట, కానీ అవి అన్నీ మొత్తం మునిగిపోయినాయి. నేను అంతకు కొన్నిసార్లు వచ్చినప్పుడు చూసిన, చూడండి ఇది ఎంత బాగుందో. ఈ వర్షాకాలం అనేది ఎఫెక్ట్ ఇంత ఘోరంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఇంకో మంచి వార్త ఏంటంటే ఇక్కడ కూడా రోడ్లు ఏం తెగిపోలేదు, సో సరిగ్గానే కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి పబ్లిక్ కూడా అటు ఇటు పోయి రాగలుగుతాను. ఇంకా ఇది మన కొచ్చెరువుకు సంబంధించిన విషయం. ఈ 2020 సంవత్సరంలో మన ఈ కొచ్చెరువు మత్తడి పడింది, మళ్ళీ ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో నెక్స్ట్ వీడియోలో చూడండి. ఓకే అందరూ ఈ వీడియోని చూసింది కదా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ యాక్టివేట్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోపై మీకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా మా కామెంట్ బాక్స్లో రాయండి. దిస్ ఈజ్ యువర్ రాకేష్ ప్రైసెస్.